हाय फ्रेंड्स एला उन्नारंडी नेनी वीडियो लो ऊदल तो अन्नवरम प्रसादम एला चेसुकोवच्चनी चूपिस्तानु मुंदुगा ओक ग्लास ऊदल तीसुकोनी वाटिनि फ्राई चेसुकुन्नानु ऊर्के उट्टी बांडीलो फ्राई चेसानंते फ्राई चेसुकोनी चल्लारक ओक ग्लास ऊदलकि मूडु ग्लासुलु नीळ्ळु पोसी नानबेट्टानु अदि 5 गंटल पाटु नानबेट्टुकुन्नानु नानबेट्टाक मट्टी पात्र तीसुकोनी अंदुलो इप्पुडु एवैती नानबेट्टामो वेसी मूत पेट्टेसानु दग्गर पडुतुंदि चूसारु कदा मट्टी पात्र कदा अड़गंटदी चक् नीट उठना सिम्लो पेट्टुकोंडी इप्पुडु कोब्बरी पालंडी कोब्बरी मिक्सी वेसी क्लॉथ वेसी पिंडेस्ते कोब्बरी पाल वस्ते तेलुस कदा अदी शूट चेयडं नाकु अवलेदु एंदुकंटे नेने शूट चेसुकोवाल अंदुके कोन्नि मीकु चूपिंचलेनु नेनु आ कोब्बरी पाल अंदुलो वेसानु मल्ली मूत पेट्टेसेयंडि इंकोंचें दग्गर पडिपोतुंदि अन्नप्पुडु ताटि बेल्लं अंडि ताटि बेल्लं गानि नल्ल बेल्लं गानि वाडुकोंडि రెగ్యులర్ బెల్లం వాడకండి తప్పదు లేదు అనుకుంటే ఇంకా రెగ్యులర్ బెల్లం వేసుకోండి పంచదార మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది సో బెల్లం వేసి దాని కూడా దంచేసాను అన్నమాట బెల్లాన్ని కూడా మీరు కావాలంటే మిక్స్ అయినా వేసుకోవచ్చు తర్వాత యాలకులు వేసాను ఇది అన్నవరం ప్రసాదం అంత టేస్ట్ ఖచ్చితంగా ఉంది అని చెప్పారు ఇంట్లో నాకైతే ఇది చూస్తే ఈ కలర్ ఇదంతా చూస్తే నాకు మా నాన్న గుర్తొచ్చారు నాన్న ఎలా అంటే నాన్న డ్రైవర్ గా చేసేవాళ్ళు అన్నవరం వెళ్తే ఎవరైనా ఒకటి రెండు పొట్లాలు తీసుకొస్తారు కదా ప్రసాదం మా నాన్న మా కోసం ఒక 8 తీసుకొచ్చి నేను తినే వరకు అసలు నిద్రపోయేవాళ్ళు కాదు 12 అయినా నేను తినేసి పడుకోవాలన్నమాట అన్నయ్య నేను అలా తీసుకొచ్చేవాళ్ళు ఇది అన్నవరం ప్రసాదం చూసినప్పుడు అలా నానే గుర్తొస్తారు ఈ లోపల నేను జీడిపప్పు కిస్మిస్ బాదం తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా నేతులు ఫ్రై చేసి పెట్టుకున్నానండి అవి కూడా అందులో వేసాను దగ్గర పడుతున్న టైం లో ఎండు కొబ్బరి వేసుకొని చాలా టేస్ట్ గా ఉంటది మీరు కావాలంటే ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పరిమాణంలా కూడా ఉంటుంది కొంచెం కలపెడుతూ ఉండండి ఆల్మోస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు నెయ్యి వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి ఇలా చేసుకుంటే స్వీట్ తినలేదన్న ఫీలింగ్ ఉండదు ఎంత హెల్తీ కదా ఇందులో మనం వాడని అన్ని కూడా చాలా చాలా హెల్తీ చాలా చాలా టేస్టీ ఏ మాత్రం టేస్ట్ కి తీసిపోదు ఏ స్వీట్ కి కూడా తీసిపోదు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై అండి